guys, welcome back to my channel. Meeru na videos first time chustunnaranukunte please subscribe chesukondi na channel ki. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మనకి డిసెంబర్ క్రిస్మస్ టైం కదా, ఇక్కడ యూరోప్లో ఏం చేస్తారు అని అంటే క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మార్కెట్ పెడతారు. ఇది ఒక పెద్ద ఫెస్టివల్ లాగా ఇక్కడ వీళ్ళకి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. లైక్ ఇది నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ క్రిస్మస్కి ముందు వరకు ఉంటుందన్నమాట ఈ మార్కెట్ అనేది. ఈ క్రిస్మస్ మార్కెట్ ఎందుకు ఇంత ఫేమస్ అని అంటే, లైక్ ఈ టైంలోనే పర్టికులర్గా ఈ క్రిస్మస్ టైంలో అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్లోనే గ్లూ వైన్ అని దొరుకుద్ది. అది ఇంకా ఏ సీజన్లో ఏ టైంలో దొరకదు, ఓన్లీ క్రిస్మస్ టైంలోనే దొరుకుద్ది అండ్ చాలా ఫేమస్ అన్నమాట. అది లైక్ ఒక మసాలాస్తోని చేస్తారు, అది కొంచెం హాట్గా సర్వ్ చేస్తారు కాబట్టి ఈ వెదర్కి అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఫేమస్ అండ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా కొన్ని గేమ్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి చాలా. వీళ్ళైతే ఇక్కడ చాలా ఫెస్టివ్ మోడ్లో ఉంటారన్నమాట ఈ టైంలో డిసెంబర్ టైం. వాళ్ళంతా చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లోకల్స్ జర్మన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ క్రిస్మస్ మార్కెట్. ఈ క్రిస్మస్ మంత్ డిసెంబర్ మంత్ అయితే వీళ్ళు చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంటారు ఈ మంత్ని. వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరు ఎక్కడెక్కడ నుంచో వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఉంటారు కూడా. ఈ మంత్ మొత్తం వాళ్ళు డెడికేటెడ్గా ఫ్యామిలీ టైం అని పెట్టుకుంటారు అండ్ లైట్స్ ఎక్కడ చూసినా లైట్స్, క్రిస్మస్ ట్రీ, ఫుడ్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది ఈ టైం. కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఇంతమంది క్రౌడ్ని చూస్తే కూడా కొంచెం బాగా అనిపిస్తుంది మనకు కూడా. నేను ఇంకా మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఇంకా నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొన్ని ఫుడ్ కూడా ట్రై చేశాను. ఇది హంగేరియన్ ఫుడ్ అన్నమాట, లాంగోస్. చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ నేను క్రీప్స్ ట్రై చేశాను అండ్ ఇంకొక నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూరోస్ ట్రై చేశాను. అది నా చాలా ఫేవరెట్, అది స్పెయిన్ వాళ్ళది. నాకైతే ఇది చూస్తే మాత్రం చిన్నప్పుడు మేము ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు వింటర్ టైం అలా ఉంటే ఈ వీల్స్ అవి చూపిస్తారన్నమాట.
సో నాకు అదే వైబ్ వచ్చింది, అరే నేను చిన్నప్పుడు చూస్తుండే కదా ఇప్పుడు రియల్గా చూసాను అనే ఫీల్ వచ్చింది. అండ్ నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎక్కాలి ఇది, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కుతా. ఈ టైంకి నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము, ఫుడ్ కొంచెం అలా తిందామని వచ్చాను. యాక్టివిటీస్ నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్తాను అప్పుడు ఎక్కుదాం అనేసి ఇంకా అవేమి ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ కొంచెం విండో షాపింగ్, ఫుడ్ అలా తినేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా వీడియోస్ని. అండ్ బాయ్.